సహజ సిద్ధ పద్ధతిలో బరువు తగ్గి అందంగా నాజుగ్గా కనబడాలి అనుకుంటున్నారా ఈ కింది నంబర్ కి కాల్ చేయండి మా వారికి ఏంటంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సార్ తాగటం ఫ్రెండ్స్ కి వచ్చిన జీతం అంతా వాళ్ళ ఖర్చు చేయడం అసలు ఇంటికి రూపాయి తీసుకురాడు సార్ శాలరీ ఇవ్వగానే ఆఫీస్ లో శాలరీ పడింది అంటే అటు నుంచి అటు వాళ్ళకి వెళ్ళి బాగా మంచిగా పార్టీలు దావత్లు చేసుకొని అన్ని ఖర్చులు అవగొట్టుకుని అప్పుడు ఇంటికి వస్తాడు సార్ అదేంటంటే అట్లా చేస్తున్నారని చెప్పి ఎన్ని సార్లు గొడవ పడినా సరే ఆయన ఏ మాత్రం ఆయనలో చలనం లేదు సార్ అన్ని చాలా కేర్లెస్ గా ఉంటాడు ఏం చేస్తారు మేఘన ఎంత వరకు శాలరీ వస్తుంది ఆయనకి ఆయనకి ఒక 50,000 దాకా వస్తుంది మేడం ఓకే పిల్లలు ఉన్నారండి ఆ ఒక పాప ఒక బాబండి ఆ పిల్లలు ఉన్నా కూడా కొంచెం బాధ్యత తక్కువగా ఉంది ఆ బాధ్యత తక్కువ మేడం ఏం లేదు ఎంత కాడికి ఫ్రెండ్స్ 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 పెళ్ళైతే మటుకు ఫ్రెండ్స్ వదలాలా నువ్వు మేనేజ్ చేసుకుంటాడు మేడం చేతికి డబ్బులు ఇస్తేనే కదా మనం మేనేజ్ చేసేది చేతికి డబ్బులు ఇవ్వడు మీరేమన్నా చేస్తారండి జాబ్ చేస్తున్నారా లేదు మేడం నేను ఇంట్లోని హౌస్ వైఫ్ నే మేడం రైట్ రైట్ ఓకే ప్రధానంగా సమస్య ఏంట తాగటమా కాదు సార్ ఆ డబ్బులన్నీ అలా ఆయన పాడు చేస్తున్నారని చెప్పి చాలా సార్లు గొడవలు జరిగినాయి సార్ ఇంకా నేను పెద్దవాళ్ళలో పెట్టి అదే జీతం అంతా నా చేతికి ఇస్తేనే నేను కాపురానికి వస్తానని చెప్పాను సార్ సరే అని చెప్పి బాగా గొడవలయ్యేటప్పటికి నేను మొన్న 3 నెలలు వెళ్ళి పుట్టింట్లోనే ఉన్నాను సార్ అయ్యో సరే నువ్వు చెప్పినట్టే వింటాను అని కొంచెం ఆయన జీతం తేవటం నాకు ఇవ్వటం కొంచెం అట్లా అట్లా కొంచెం దారిలో పడుతున్నాను సార్ జీతం డబ్బులు తీసుకొని కొంచెం నేనేం చేశానంటే ఇప్పుడు ఆయన ఎట్లా దువారా చేస్తున్నా నేను ఒక రూపాయి చేస్తే పిల్ల ఆడపిల్ల ఉంది కదా మేడం దానికి పెళ్లి చేయాలన్నా దాని భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రోజులో కట్నాలు లేకుండా ఏం జరగదు అవునవును ఇవన్నీ చెయ్యాలంటే మరి ఇలా తాగి చందనాలు ఆడి ఎవరికో దోస్తులకు పెడితే నా పిల్లలకి ఎవరు మేడం రేపు కట్నం దాకా తర్వాత అండి ముందు చదువులు ఉన్నాయి కదా చదువులు ఉన్నాయి కదా మేడం ఆడపిల్ల నా జీవితం చదువు లేదు కాబట్టి కదా ఆయన నా చేతికి ఏమి ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు అదేలేండి అదేలే ఓకే అందుకని నేను అలా పెద్దల్లో పెట్టి వాటోళ్ళని నీటోళ్ళని పిలిపించి మాట్లాడి చేసి ఇక ఆయన కాపురాన్ని తీసుకొచ్చి నాకు జీతం నా చేతికి ఇస్తున్నాడు మేడం ఆయనకి ఏదైనా అవసరం అయితే నన్నే అడుగుతున్నాడు ఈ వారం నేను దావత్కి వెళ్ళాలి 4,000 ఇవ్వు అంటాడు నేను 4,000 ఎందుకు ఇవ్వాలండి 4,000 ఎవరికో తీసుకెళ్లి మీరు పెట్టడం ఏంది నువ్వు ఈసారికి 2,000 తీసుకోండి అలా కంట్రోల్ చేస్తూ చేస్తూ సార్ ఖర్చులు చాలా వరకు తగ్గించాను సార్ ఇప్పుడిప్పుడు కొంచెం నా దారిలో పడి ఆయన నాకు అన్ని నాకు ఇచ్చేస్తున్నాడు ఇంతలో సార్ నేనేం చేశానంటే ఎట్లా ఇప్పుడు ఆయన దగ్గర తీసుకుంటున్నాను కదా అని ఆ పైసలన్నీ నేనేం చేశాను సార్ కొంచెం కొంచెం కొంచెంగా కూడబెట్టుకుంటా ఒక 2 లక్షల దాకా పోగు చేసుకున్నాను సార్ పోగు చేసుకుంటే ఇక మా ఉంటారు కదా సార్ మాకు తెలిసిన వాళ్ళు అమ్మలక్కలు అందరూ కూర్చుంటాం కదా ఇట్లా అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ మన గల్లీలోనే వాళ్ళు చీటీ చేస్తున్నారే నువ్వు కూడా దాచిపెట్టు దాచిపెట్టి అందరికి సర్ప్రైజ్ చెయ్యి నువ్వు కూడా రేపు మంచి అమౌంట్ వస్తుంది అంటే సరేలే ఆశపడ్డాను సార్ ఆశపడి నేను కూడా చిట్టి కట్టాను 5 లక్షల చిట్టి ఓకే ఓకే ఇంకేం లేదు వచ్చే నెల మనం పాడుకుంటే మనకు 5 లక్షల చేతులకు వచ్చేస్తాయి మేడం అయితే ఇందులో ఆ వైపు పెట్టి వెళ్ళిపోయిందంట రాత్రి రాత్రి ఏం చెప్పంటారు మేడం ఇప్పుడు మా వారికి తెలీదు ఇంతలో ఈయన ఏం చేశాడు రాత్రి వచ్చి ఏమేమే ఇప్పుడు నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకుని దాచి పెడుతున్నావా మీ పుట్టింటలకు పెడుతున్నావా నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియట్లేదు అంటే లేదండి దాచి పెట్టాను మీకు ఎందుకు మీకు వచ్చే నెల మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానండి అని చెప్పాను నేను చెప్పేశారు తీరా చూస్తే నేను చెప్పాను సర్ప్రైజ్ ఇస్తానండి అంటే అవునా అన్నాడండి ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను ఒక స్థలం చూశాను చాలా తక్కువగా వచ్చింది నువ్వు ఆ పైసలు ఇస్తే నేను తీసుకెళ్లి దానికి భయానా కడుతున్నాను కడతానని కూర్చున్నాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నా కాళ్ళు చేతులు ఆడట్లేదు సార్ నిజం మేఘన ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి కంట్రోలింగ్ ఫ్యాక్టర్ వల్ల తాగుడు తగ్గిందమ్మా ఖర్చు తగ్గింది తాగుడు తగ్గింది తగ్గింది కొంచెం దావత్లు చేయటం అంటే మా గురించి కొంచెం మనిషి మారాడు ఈ మారటం అనే దానికి సంబంధించిన క్రెడిట్ నీకు ఇస్తున్నాడా మేఘన నీ వల్ల నేను మారాను మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము నువ్వు తీసుకున్న జాగ్రత్తలు ఆ క్రెడిట్ అయితే వచ్చిందా మీకు ఇస్తారు సార్ ఇస్తాడు బానే చూసుకుంటున్నాడు ఒక రూపాయి నేనేందంటే ఆయనకి ఏందండి అనుమానం నేనేందో తీసుకెళ్లి మా పుట్టినరోజుకు పెడతానని నేను ఎందుకు పెడతాను సార్ నా ఆడపిల్ల ఉన్నప్పుడు నేను మా అమ్మోళ్ళకి నేను ఎందుకు ఇస్తాను నా పిల్లకి నేను చూసుకుంటాను కాదు ఈ సర్ప్రైజ్ ఇవన్నీ పక్కన పెడితే ముందు నుంచి ఇలా నేను చిట్టి పాడుతున్నాను ఫైనల్ గా మనకి ఎంత అమౌంట్ వస్తుందని ముందు నుంచి చెప్పలేదు సార్ నేను చేసిన తప్పు ఏంటంటే ఆయనకి ఒక్కసారిగా 5 లక్షలు తీసుకెళ్లి ఆయన చేతిలో పెడదాం అనుకున్నాను సార్ ఓకే నా కర్మ సార్ నా కర్మ ఏం చేద్దాము అంటే మీరేమనుకున్నారంటే కనుక మీరు మారటానికి ఇది గిఫ్ట్ అన్నట్టుగా అనుకున్నారు అంతే సార్
కానీ మేఘన చదువుకున్నారు కదా మీరు, ప్రైవేట్ వాళ్ళ వ్యక్తుల దగ్గర చిట్టీలు వేయకూడదని ఎంత ఎంత ఎలాంటి ప్రచారం జరుగుతా ఉంది మేఘన? బాగా తెలుసు, లేచిన దగ్గర నుంచి తెల్లారి ముఖం చూసుకుంటాం మేము, వదిన వదిన అనుకుంటా. మేఘన ఇప్పుడు ఇప్పుడు సమస్య ఏంటమ్మా అంటే నీ నోటి ద్వారా ఇది చెప్పలేవా? నాకు మీరు చేసే ఇదేంది సార్, నాకు నిన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చింది సార్, చచ్చిపోదాం అనుకున్నాను. లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఆయన అంతమంది ముందు ఆయన్ని గొడవ పెట్టి 10 మందిలో నేను ఇట్లా చేస్తున్నానని చెప్పి ఆయన దగ్గర పెత్తనం అంతా నేను తీసుకొని నేనేదో ఉతిరుద్దామని నేను చేస్తే నేను చేసిన ఆలోచన మంచిదే కానీ నా టైం బాగలేదు సార్. ఇప్పుడు కానీ ఆయన ఒప్పుకోడుగా, నేనేదో ఖర్చు పెడుతున్నానని చెప్పి నువ్వు తీసుకున్నావు, నువ్వు తీసుకెళ్లి చిట్టీలకు తగలు పెట్టావు నువ్వు నువ్వు అని చెప్పి అసలు ఆ మనిషి ఎలా రియాక్ట్ అవుతాడో, ఆయన నేను ఎలా ఫేస్ చేయాలో. పోలీస్ కేసు ఏమైనా ఫైల్ అయిందమ్మా? లేదు సార్, ఎందుకంటే అందరూ అట్లాగే ఉన్నారు, రాత్రి ఏమో పెద్ద గొడవ సార్. ఇప్పుడు నేను పోలీస్ కేసు వాళ్ళతో పాటు పోయి పోలీ పెడదాం అన్న ముందు ఈ మనిషి నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు నీకు అవసరం ఏందని అడుగుతాడుగా. అదే ఇంకా మిగతాది అంతా కదులుతుంది కదా. మేఘన ఒకసారి ఆయనతో మాట్లాడదామా మరి? ఓకే మేడం. అమ్మాయి చేసింది అంతా మంచిదేనమ్మా, తప్పు పట్టడానికి ఏమీ లేదు, నమ్మకుండా ఉండాలి కదా. అప్పుడు తను మంచి చేసింది కాదనట్లేదు, కానీ ఇవాళ రేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డబ్బులు దాచుకోవటాలు చిట్టీలు వేయటాలు. అదే హలో హలో ఏమండి? చెప్పండి. ఏమండి, నేను అదే మీతో విషయం దాచి పెట్టానండి, అది చెప్పలేక నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి మాట్లాడతారు, ఒకసారి మీరు మాట్లాడరా. ఏంటి, ఏం దాచి పెట్టావు? ఇప్పుడు నిజం నన్ను ఇంటికి వచ్చాక మాట్లాడతాలే. లేదండి, లైన్ లో ఉన్నారండి సార్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను మన ఇంట్లోనే ఉన్నానండి. మరి చక్రవర్తి గారు ఎవరు? ఒకసారి మాట్లాడండి. ఏం జరుగుతుంది? నేను ఇంటికి వచ్చాక క్లారిటీగా మాట్లాడతాను. నమస్తే అండి రాకేష్ గారు. నమస్కారం. నమస్తే నమస్తే, మేము సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేశానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఏం లేదండి, మీ భార్య ఒక చిన్న మెయిల్ చేశారు మాకు, ఆ మెయిల్ కి సంబంధించిన ఒక విషయం మీతో డిస్కస్ చేద్దాం ఫోన్లోనే. మేము మా ఆఫీసులోనే ఉన్నాము, తను మీ ఇంట్లోనే ఉన్నారు, జస్ట్ ఫోన్ లో ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్పి మేమే మీకు కనెక్ట్ చేయమన్నాం. నమస్తే రాకేష్ గారు, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఆ అమ్మాయి ఒక చిన్న చిక్కుముడి సమస్యలో ఉంది మీ మిస్సెస్, అయితే ఏంటంటే తను మంచి చేద్దాం అని పోయి ఇప్పుడు వేరే సమస్య తెచ్చిపెట్టుకుంది. అయితే ఏంటంటే ఈ రోజు తన్ని ఎలా చెప్తే కనుక మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, తన జీవితం తన కాపురం ఏమవుతుంది అనే భయంతో మాకు చేసింది. దానికి ముందు ఆ సమస్య ఏంటి అని చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న రాకేష్ గారు, మీరు ఇంతకు ముందు ఆవిడ చెప్పినటువంటి మాటలు బట్టి ఇంతకు ముందు డ్రింక్ చేసి కొద్ది డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కొద్దిగా చల్లా చెదిరైనాయి జీవితాలు కాస్త, ఇప్పుడు ఏమొచ్చి అదంతా కూడా ఆవిడ చేసిన ప్రయత్నం బట్టి ఇది ఒక గాడిలో పడింది అన్నట్టు మాకు చెప్పారు ఆవిడ, అది నిజమేనండి? నిజమే అండి. అప్పట్లో నేనేదో తాగేసి ఫ్రెండ్ సర్కిల్ లో చేసేస్తున్నానని నా మీద లేనిదాన్ని పోసి చేశానండి. వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి పెద్ద మద్దీసం పెట్టి నాకు జీతం ఇవ్వట్లేదు, ఈయన తాగేసి తమ్మనాలు ఆడుతున్నారని చెప్పి నాన్న రచ్చ చేసి నేను తేవడం శాలరీ ఆవిడకి ఇవ్వడం, నేను తేవడం శాలరీ ఆవిడకి ఇవ్వడం అలాగే జరిగిందండి. ఆడల గురించి తెలియదు ఏముందండి, ఇంట్లో ఒకలా ఉంటారు, బయటకు వచ్చినాక ఒకలా ఉంటారు, ఇంకా సర్దుకోపోవాలి కదా అనే గుణంతోనే నేను తెచ్చి ఆడికి ఇచ్చానండి. అది ఏమైంది ఇప్పుడు? కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉన్నారు, ఎంతో కొద్ద గొప్ప సేవింగ్ చేసుకుంటున్నారు అనే మాటలో వాస్తవం ఉంది. అలా ఉండటానికి మీరు ఆమె క్రెడిట్ ఇస్తున్నారు కదా, అది గొప్పగానే చూస్తున్నారు కదా. ఆ విషయంలో ఇస్తాను, ఎందుకంటే మొత్తం నేను ఇచ్చిన క్యాటరీ మొత్తం ఆవిడకి ఇస్తున్నాను, ఆవిడే చూస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఉద్దేశం అయితే కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారు, ఆవిడ కఠినంగా వ్యవహరించినా కూడా ఈ రోజు ఆవిడ ఉద్దేశం అయితే కరెక్టే అని మీరు నమ్ముతున్నారు? కరెక్ట్ అండి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటేనండి, ఇక్కడ ఒకటే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇలా మంచి చేయటానికి పోయి కొంతమంది కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటారు, అది ఉద్దేశపూర్వకంగా కాదు, అదృష్టం బాగాలేక టైం బాగాలేక జరిగేటటువంటి అంశాలు. ఈరోజు మీ వైఫ్ కూడా అదే పొజిషన్లో ఉంది. ఏంటంటే కనుక ఆవిడ మీ దగ్గర నుంచి సేవ్ చేసినటువంటి రూపాయి రూపాయి అమౌంట్ కాస్త చీటీ కట్టారు, చీటీ కట్టారు, చీటీ కట్టారా? చీటీ కట్టారు. ఓకే,
ఈ మధ్యలో మీరు కూడా అడుగుతున్నారంట, ఏమైనాయి ఆ డబ్బులు, ఏమైనాయి ఎక్కడ పెట్టినావు, మీ మీ అత్తింటి మీ పుట్టింటి పంపిస్తున్నావా ఏంటి అని రకరకాల అడుగుతున్నారంట. ఆవిడ పాపం చాలా సార్లు అడిగితే నేను సేవింగ్ చేస్తున్నానండి, సేవింగ్ చేస్తున్నాను, మీకు ఎందుకు మీరు అడిగినప్పుడు ఒకేసారి బంచ్గా ఇస్తానని చెప్తారు. అది కరెక్ట్, అది వాస్తవం, అది మీరు నమ్మేరా? అది 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 ఆవిడ అబద్ధాలు ఆడే. ఎందుకంటే ప్రతి రోజు వచ్చిన శాలరీలో తీస్తున్నానండి, అక్కడ పెట్టున్నానని బ్యాంక్ వేస్తున్నాను, మీకు ఆ కాదా లేదంటుంది, చూస్తుంది ఇంట్లో కావాల్సిన అయితే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కొద్దిగా మీరు జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అంశం కొద్ది కూల్గా వినాలి. ఆవిడ ఆవిడ కూడబెట్టినటువంటి ఆ డబ్బు కాస్త ఈ రోజు ఆవిడ చేతుల్లో లేదు, ఇంక రేపు అనగా అంటే నెక్స్ట్ మంత్ లో పాడదాం అనేటటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి చాలా చాలా సందర్భాల్లో చాలా చోట్ల మనం చూసేటటువంటి మోసాలు లాగే ఈ చీటీ కంపెనీ కాస్త ఎత్తేసారంట, ఐపీ పెట్టి ఎత్తేసారంట. ఇప్పుడు ఆ కంపెనీ కాస్త లేదు, సో ఆవిడ పెట్టుబడి ఆవిడ పెట్టినటువంటి డబ్బులు అన్నీ ప్రస్తుతానికి పోయినట్టే. ఏదైనా పోలీస్ కేసు ఏదైనా వేసి మళ్ళీ ఏమైనా రాబట్టి అది వేరే విషయం, కానీ యాజ్ ఆఫ్ నౌ పాపం ఆవిడ మీకు చెప్పుకోలేకపోతుంది. కానీ ఆవిడ విపరీతమైనటువంటి బాధ దుఃఖంలో ఆవిడ ఉంది. ఆవిడ ఏంటంటే ఆఖరికి ఈ విషయం నా భర్తకు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో నేను చచ్చిపోవటానికి కూడా రెడీ అనేటటువంటి ఆలోచన చేసేటప్పటికి మేము అలా కాదమ్మా, మేము ఉన్నాం నీతో పాటు, మీరు నువ్వు నీ బాధ ఏంటో మాకు చెప్పు, మేము కమ్యూనికేట్ చేయవలసినటువంటి విధంగా మేము రాకేష్ గారికి కమ్యూనికేట్ చేస్తామని చెప్పాము. ఇప్పుడున్న పొజిషన్ అది సార్. చూడండి చక్రవర్తి గారు, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఏదో చేసేస్తున్నాను, నేను బయట ఖర్చు చేసేస్తున్నాను అని చెప్పి మద్యం పెట్టి మొత్తం నాన్న హంగామా చేసి తెచ్చి ఇంట్లో సేవింగ్ పెట్టారు. ఇప్పుడు సడన్ గా ఐటీ పెట్టేసారంటే ఎంత అండి, ఎంత అమౌంట్ అండి, అది ఎలా జరుగుతుంది, ఇది ఎందుకు భర్తకు ఒక భార్య చెప్పుకోలేని అంత కష్టం వచ్చేసిందా ఇక్కడ? అంటే కాదు సార్, ఆవిడ ఉద్దేశం ఏంటంటే కొద్దిగా మీకు ఈరోజు నిజంగా ఆవిడ అనుకున్నటువంటిది జరుగుంటే కనుక చాలా సర్ప్రైజింగ్ గా ఉండేవారు, మీరు ఇంకా అద్భుతంగా ఫీల్ అయ్యి ఉండేవారు, మీ బాండేజ్ కాస్త ఇంకో లెవెల్కి వెళ్ళి ఉండేది. నేను నా భర్తని నా కుటుంబాన్ని మార్చుకోవటమే కాదు, దానికి అడిషనల్గా ఈ గిఫ్ట్ కూడా ఇచ్చి మనీ యొక్క వాల్యూ తెలియపరచడానికి ఆవిడ చేసినటువంటి ఒక ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. అది కూడా ఆవిడ చేసినటువంటి తప్పు కాదు, ఆవిడ నమ్మినటువంటి మనుషులు, ఆవిడ వెళ్ళినటువంటి ప్రదేశం కరెక్ట్ కాకపోవటం వల్ల ఈ దురదృష్టకరమైన పరిస్థితి. ఆవిడ ఉద్దేశంలో ఎటువంటి డౌట్ లేదండి, మీ అలవాట్లు మారిని, ఇంటి పరిస్థితులు మారిని, దాంతోపాటు ఫైనాన్షియల్గా ఒక గిఫ్ట్ వచ్చింది అని చెప్పే ప్రయత్నం ఆవిడ చేశారు. రాకేష్ గారు ఫోన్ ఇస్తారండి, ఉన్నారు అక్కడ? ఏం జరుగుతుంది అసలు, ఏమవుతుంది, ఏంటి ఇవన్నీ, అయితే పెట్టడం ఏంటి, డబ్బులు ఎత్తుకెళ్ళడం ఏంటి, నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు ఇన్ని రోజులు, నువ్వు ఒక్క మాట మీరు వినండి కొంచెం, మీరు ఇది ఇట్లా అరుస్తారని నేను చెప్పలేదండి, మీరు కొంచెం ముందు వినండి. వచ్చే నెలలో పాడితే 500,000 వస్తాయి, ఒకేసారి తీసుకొచ్చి మీ చేతికి పెడదాం అనుకున్నానండి సర్ప్రైజ్ అని. మరి నువ్వు నువ్వు పేపర్ చూడట్లేదా? మన ఇంటి ఎదురు వదిన సార్ అండి, వదిన గారు వదిన చెప్పావా బయట, అదేదో బ్యాంకులు వేయవచ్చు కదా, హ్యాపీ కదా, అయిన వాళ్ళం కదా బ్యాంకులు వేస్తే. నేను ఆ రోజు నుంచి నువ్వు మతీష పెట్టినప్పటి నుంచి నేను ఏమైనా నేను అడిగానా ఏంటి అని? లేదండి. మరి బయట ఇలాంటి మోసాలు జరుగుతున్నా నేను చీటి కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదండి, 400,000 కడితే ఇంకో 100,000 కలిసి వచ్చింది కదా, లేని కట్టానులేండి. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో రూపాయి రూపాయి కూడబెట్టిండే మన కష్టమే, అది మన పిల్లలు మనం బాగుండాలి అనేసే నువ్వు లేడీస్ మాట్లాడి ఎందుకు ఇలా చేసావే నువ్వు? ఒకటే రెండే లక్షలే, 500,000 పిల్లల పేరు మీద ఇద్దాం అనుకున్నానండి. జీతం బాగాలేకుంటే ఇలాంటి దగ్గర అందుకే ఆడదానికి పెత్తనం ఈ గురుదు అంటారు. ఇక్కడ ఏంటంటే డబ్బు పోయింది అనేటటువంటి మాట వాస్తవం, మీరు బాధపడుతుంటే ఆవిడ బాధపడుతుంటే మా గుండె కూడా తరుక్కుపోతుంది. కానీ ఇక్కడ ఉద్దేశం ఒక్కసారి ఆలోచించండి సార్, అది పోగొట్టుకున్న డబ్బులు మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కష్టపడండి మళ్ళీ సంపాదించవచ్చు, అది ఇక్కడ కాదు సమస్య. దయచేసి ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని అంతా కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చి చాలా నైస్గా ఆవిడ స్టెబిలైజ్ చేసింది, దాన్ని ఇంకో మెట్టు ఎక్కించి మిమ్మల్ని సంతోషపెట్టి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నది ఆవిడ. ఆవిడ ఉద్దేశాన్ని తప్పు పట్టండి, పోయింది డబ్బు కాదనట్లేదు, వెళ్ళిన చోటు చేసినటువంటి ప్రాసెస్ తప్పు. ఆవిడ తెలివి తక్కువగా చేసింది, చాలామంది మన సమాజంలో తెలివి తక్కువగా చేసి రోజు వారి టీవీల్లోని పేపర్లో మీరు అన్నట్టు చాలా చూస్తున్నాం. కానీ ఏంటంటే ఆశకు పోయి ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తాయనేటటువంటి ఉద్దేశంతో ఎక్స్ట్రా రిస్క్ తీసుకుని చాలామంది పోగొట్టుకుంటున్నారు, ఈవిడ కూడా అందులోనే కాలు పెట్టింది. కానీ ఉద్దేశం గురించి నేను చెప్తున్నా,
ఉద్దేశం మంచిదా కాదా? మంచిదే అండి, ఉద్దేశం మంచిదే కాదనట్లేదు. ఎందుకంటే నేను ప్రతిసారి శాలరీ ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి అడతాను ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే నేను సేవింగ్ చేస్తానని ఎత్తి పెడుతున్నానండి, అన్ని నేను చూసుకుంటానండి, ఇంక వద్దు అంటే ఇంకా సరే. నేను ఆ ఒక్క ఉద్దేశం మీదే నేను బయట ఫ్రెండ్స్ వెళ్ళట్లేదు, పార్టీలు వెళ్ళట్లేదు, వీకెండ్ మానేసుకున్నాను. సరే ఏదో హ్యాపీగా ఉందా అనుకున్నాను. భర్త బయటకు వెళ్ళినప్పుడైనా సరే, భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు సరే, ఒక్క రూపాయి ఎంత సేవింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం భార్యకు ఉందా లేదా అది చెప్పండి మీరు క్లారిటీగా. ఒకటి సార్, ఇక్కడ ఏంటంటే మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు అనే లెక్క ఆవిడకి తెలియాలి అనేటటువంటి రూల్ ఉన్నప్పుడు ఆవిడ ఎలా ఖర్చు పెడుతుంది అనేటటువంటి లెక్క కూడా మీకు కూడా తెలియాలి ఇక్కడ. అది అందులో దట్ ఈస్ వెరీ క్లియర్ సార్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక్కొక్క రూపాయి రూపాయి కూడబెట్టి ఒకేసారి సర్ప్రైజ్ ఇద్దాం అనేటటువంటి ఆలోచనతో ఆవిడ చేసినటువంటి స్టెప్పే కానీ మీ దగ్గర ఉద్దేశపూర్వకంగా ఆవిడేదో ఆవిడ ఖర్చులకో ఆవిడ సంతోషాలకో ఆవిడేమి పర్సనల్గా ఏమి వాడుకోలేదు ఇక్కడ. అది మీకు తెలుసు మాకు తెలుసు, మీ భార్యగా ఏంటంటే అది మీకు అర్థమవుతుంది, ఆవిడ మాట్లాడినటువంటి పద్ధతులు విధానాలు బట్టి మాకు కూడా కొంతవరకు అర్థమవుతుంది. ఎటొచ్చి ఏంటంటే ఇది జరిగింది కాబట్టి ఈ జరగటం వల్ల మీ మనసు విరిగిపోయి ఇంతకు ముందు వచ్చినటువంటి డిఫరెన్సెస్ మళ్ళీ పెరిగిపోకూడదు, మళ్ళీ పునరావృతం అవ్వకూడదు, మనస్పర్ధలు పెరగకూడదు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ అంతా కూడా ఒక ఒక మంచి నైస్ ఒక పొజిషన్కి వచ్చింది. సో ఇక్కడ మీరు మనీ పోయింది అని చూస్తే కనుక ఆవిడ మీద నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది. కాదు ఆవిడ ఉద్దేశం కరెక్టు, పోయిన డబ్బులు ఎలాగ పోయినాయి, నా భార్య పెర్ఫెక్టు, నా కుటుంబం గురించి ఆవిడ ఏమన్నా చేయడానికి రెడీ అని అనుకుంటే కనుక మీ ఇద్దరు బాండింగ్ ఇంకా పెరుగుతుంది. కానీ పాప ఆవిడ ఉద్దేశం కరెక్ట్ అది కళ్యాణ్ గారు అంటున్నట్లుగా. మేఘన సి ఇక్కడ టూ థింగ్స్ అమ్మ, ఒకటి ఏంటంటే చాలా రిస్క్ ఇష్యూ ఒకటి చేసావు, రెండోది ఏంటంటే అతని దగ్గర దాచిపెట్టావు. రెండు కొంచెం రెండు డేంజర్. నేను దాచిపెట్టడం అంటే సార్ మా వారికి నేను అంత ఒక్కసారిగా 5 లక్షలు తీసుకుని ఇదిగోండి రూపాయి పోగు చేసి మీకు సర్ప్రైజ్ చేద్దామని దాచిపెట్టాను, కానీ మా వారికి చెప్పకూడదు అనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఇంత తెలివితేటలు ఉపయోగించారు కదా ఆయనకి సర్ప్రైజ్ చేయాలని. మరి ప్రైవేట్ గా ఒక వ్యక్తుల్ని నమ్మి ఎలా చిట్టి వేశారండి? ఎన్ని పథకాలు లేవు, ఎన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ లేవు. 5 లక్షలు వస్తాయన్నారు మేడం, 5 లక్షలు వస్తాయని ఆశపడ్డాను. ఒకటి మేఘన, ఏంటంటే ఇప్పుడు మీరే ఇందాక అన్నారు అమ్మలక్కలో ఎవరో అన్నారు కదా, ఏదైనా కూడా మీ ఇంటి పరిస్థితులు బట్టి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీ భర్త అతని సంపాదన, ఇంటి వ్యవహారాలు, పద్ధతులు, మీ ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు ఏదో చెప్పారు, వదిన గారు ఏదో చెప్పారు, పక్కింటి ఆంటీ ఏదో చెప్పింది అంటే కనుక ఇప్పుడు మీకు వచ్చిన కష్టం ఆవిడకి వచ్చింది కాదనట్లేదు. కానీ ఆ వాళ్ళ భర్త ఆవిడని అర్థం చేసుకునే విధానం, మీ భర్త మీ మధ్యన ఉండేటటువంటి బంధం చాలా వ్యత్యాసం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీ పరిస్థితులు బట్టి, మీ ఇంటి వ్యవహారాలు బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం చెప్పుడు మాటలకు పోయి ఏదో క్లిక్ అవుతే ప్రతిదీ లాటరీ టికెట్ కానీ తగులుతుంది అనే ఉద్దేశంతో అన్నెసరీ రిస్క్ తీసుకుని జీవితాన్ని వ్యర్థపరచుకోవద్దు. సో మీకు ఈరోజు చాలా పెద్ద పాఠం నేర్చుకున్నారు. ఎటొచ్చి ఏంటంటే ఇక్కడ మీకున్న అదృష్టం ఏంటంటే మా ద్వారా ఈరోజు నేను అనుకోవటం రాకేష్ గారు ఒక మాట మీకు ఇష్యూ అర్థమైనట్టే మేము భావిస్తున్నాం. చక్రవర్తి గారు కాకపోతే ఒకటండి, ఎప్పుడైనా సరే ఒక భర్త ఆఫీస్కి వెళ్ళి మంత్లీ సేవింగ్ చేసినప్పుడు ఆ భర్త కష్టం ఏంటి, నేను ఎలా మార్చుకున్నాను, నేను నా మొగుడుకు చెప్పుకోవాలి అన్న ఒక భార్య ఆలోచిస్తే ఇన్ని జరగవండి. ఇప్పుడు ఒక్క మాట ఆవిడ నేను ఇట్లా చీపీ వేస్తున్నానంటే నేను జాగ్రత్త పడేవాడిని, వద్దు బ్యాంకులు వేద్దాం లేదంటే ఇంకోటి చేద్దాం అని ఆవిడ చెప్పకపోవడంతోనే ఎంత పెద్ద విషయం అయింది. రాకేష్ గారు నేను మిమ్మల్ని అస్సలు ఆవిడ ఖచ్చితంగా చెప్పవలసింది ఈ సర్ప్రైజ్లు గిప్రైజ్లు అనే సబ్జెక్ట్ లేకపోతే కనుక ఈరోజు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు, మా అవసరం కూడా మీకు పడి ఉండేది కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆవిడ కొంతకాలం ఒక అభద్రత అనేటటువంటి ప్రయాణం చేసింది మీతో పాటు. మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఫ్రెండ్స్, వీకెండ్స్, పార్టీస్, తాగటం ఇలాంటి వ్యవహారాలన్నీ చూసేటప్పటికి ఇప్పటికి ఇప్పుడిప్పుడే ఆవిడకు ఒక నమ్మకం కలుగుతుంది, ఓకే నా భర్త ఇప్పుడు గాడిలో పడుతున్నాడని. ఎప్పుడైతే కనుక ఇప్పటి వరకు సేవ్ చేసినటువంటి ఈ పెద్ద అమౌంట్ తిరిగి మీ చేతుల్లో పెడితే కనుక మళ్ళీ ఆ పాత రోజులు వస్తాయేమో అనేటటువంటి భయంతో అభద్రతతో తీసుకున్నటువంటి ఎక్స్ట్రా కాషను అది కాస్త బెడిసికొట్టింది. కానీ ఇంకో ఉద్దేశం అయితే కాదండి, మీ దగ్గర దాచిపెట్టి ఆవిడ వెళ్ళి ఇంకో విధంగా ఖర్చు పెట్టింది అనుకోండి, మీ దగ్గర దాచిపెట్టి మీరు అనుకున్నట్టుగా వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో ఎక్కడో పంచడం జరిగింది అనుకోండి, అప్పుడు మీరు నిలదీయండి అడగండి, అది పాయింట్గా. కానీ ఇక్కడ ఏంటంటే ఆ క్లారిటీ ఆవిడకి ఇంతకు ముందు ఏదైతే ఆవిడ చూసిందో అది ఇప్పుడిప్పుడే ఆవిడకు ఒక బలం వస్తుంది అనమాట. ఓకే మారాడు. ఎప్పుడైనా డబ్బు చూస్తే మళ్ళీ మా మనిషి మొదటికి వస్తాడనే భయంతో ఆవిడ కొద్దిగా అతి జాగ్రత్తగా వివరించింది, మీకు చెప్పకుండా ఆవిడ నడిపింది, అది కాస్త మీకు ఇంకా అవమానంగానే అనుమానాస్పదంగా మారింది. చూసావా నీ తొందరపాటు వల్ల ఎంత ఇదైందో చూసావా? నేను ఫస్ట్ చెప్తానే ఉన్నాను, నన్ను నువ్వు మార్చడం కోసం ఎన్ని అవసరాలు పడ్డావో నేను అది కూడా చెప్తున్నాను. నీకోసమే నీ వీకెండ్ వదిలేసాను, పార్టీస్ వదిలేసాను, ఫ్రెండ్స్ వదిలేసాను, పబ్బులు వదిలేసాను. ఎందుకు ఏమండి, మా పిల్లలు ఏమైపోతారో అన్నావు.
నేను సరే పోని ఆడదాన్ని మాట తినాలా, మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టారు, మా నేనతీయులందరూ అన్నారు, వాళ్ళ మాటలు ఏమైనా పట్టించుకున్నానా? పట్టించుకోలేదు. ఎందుకు నీకు తెచ్చి ఇచ్చాను నేను శాలరీ? ఎందుకు తెచ్చి ఇచ్చాను? ఏదో ఇంట్లో చేస్తున్నావు కదా అనేసి నిన్ను నమ్మిగా తెచ్చాను. ఏ రోజన నన్ను ఒక్కసారైనా ఏ రోజన నన్ను ఈ విషయం డిస్కస్ చేసావా? బయట టీవీలు చూడట్లేదా? బయట న్యూస్ చూడట్లేదా? మోసాలు దగాలు చీటీలు అవి ఇవి అనేసి ఒక్క విషయం అతను చెప్పుంటే సేవ్ అయిపోయేది కదా? ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చేదా మనకు? నన్ను క్షమించండి, మీకు చెప్పకుండా నేను దాచిపెట్టడం తప్పే. కాకపోతే నేను ఏదో 4 లక్షలు పెడితే ఇంకో 1 లక్ష రూపాయలు వస్తాయి, మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానండి. ఇది ఇంత దూరం వెళ్ళిందే నేను ఆలోచన చేయలేదు. ఆవిడకి పూర్తిగా అర్థమైంది, మీరు కూడా ఆవిడని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక ముందు నుంచి ఈ సబ్జెక్ట్ గురించి ఎక్కువ డిస్కస్ చేయకుండా అక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కూడా ఒక కంప్లైంట్ పెట్టి ఏదన్నా ఒక చిన్న అవకాశం ఉంటే కనుక భగవంతుడి దయ వల్ల ఆ ప్రయత్నం అయితే చేయండి. లేదంటే మీ కష్టాన్ని మళ్ళీ మీరు నమ్ముకుని ఒక నమ్మకంతో ముందుకు ప్రయాణం సాగించండి. సరే పోనీ, ఇంకా ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో దాదా అయిపోయింది, ఇంకోసారి తెచ్చుకున్నావు, నువ్వు కష్టపడు. నీకు వద్దు, ఆవిడ ఉసురు తగలుతుంది, ఈవిడ పోతుంది, ఈవిడ చేస్తారు, వద్దు. మన పిఎస్కి వెళ్ళి కంటే నీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇవాళ న్యూస్ కూడా వచ్చింది, డైలీ అంటే న్యూస్ వచ్చింది, చీటీల పేరుతో మోసం అని. నువ్వు బయట మీటింగ్ మానేసి ముందు వెళ్ళి ఆ టైలరింగ్ వచ్చు, నీకు ఏదో ఒకటి నా శాలరీలో నీకు షాప్ పెట్టిస్తాను, ఆ టైలరింగ్ నేర్చుకో. ఇద్దరం కష్టపడతాం పిల్లల కోసం వేద్దాం. ఇంకా నుంచి ఈ చీటీలు గీటీలు అన్ని వదిలి ఈ ఆడవాళ్ళు మానేసాయి. మీరు చెప్పినట్టే వింటానండి, మీరు ఎట్లా చెప్తే అట్టగా. సూపర్, నేను ఇదే చెప్తున్నాను. ఇంకోసారి గానీ ఇలాంటివన్నీ నువ్వు వదిలి, నువ్వు బయట మీటింగ్లు ఆ అక్క చెప్పింది ఈ ఆంటీ చెప్పింది ఇళ్లతో వదిలి, నీకు టైలరింగ్ వచ్చు, నీకు నేను టైలరింగ్ పెట్టిస్తాను, లక్ష రంగుల టైలరింగ్ కుట్టు. ఇద్దరం కష్టపడదాం, రూపాయి 30 ఇంకా నుంచి బ్యాంకులు వేసుకుందాం. నేను అంత దుర్మార్గుడు కాదే, నాకు ఒక్కసారి నా ఫోన్ చేసి ఇలా జరిగిందండి, ఇలా జరిగిందండి అనేసి అన్నావా? భయపడింది ఖచ్చితంగా, మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా, తప్పకుండా మేడం. కళ్యాణ్ గారు, ఇలాంటివి ఎక్కువ వింటూ ఉంటామండి. ప్రైజ్లు ఒకటి, సర్ప్రైజ్లు ఒకటి, చాలా మంది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సర్ప్రైజ్ అంటారో ఖచ్చితంగా అది బెడ్స్ కొట్టుతుంది. అది చూడండి, ఇప్పుడు ఇది డబ్బులతో కూడుకున్నది కాబట్టి సరిపోతుంది. అది ఇంకొక విషయం అనుకోండి, అది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది కదండి. అసలు ఇవి వర్కౌట్ కావంటారు, ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తా ఉంటాయి? అమ్మ, సర్ప్రైజ్ అనేటటువంటిది ఏంటంటే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి అది హ్యాపీ సర్ప్రైజా, రిస్కీ సర్ప్రైజా. ఇప్పుడు వీళ్ళ విషయం ఉందనుకోండి, అది రిస్కీ సర్ప్రైజా, సర్ప్రైజే. అది ఈవెన్చువల్గా ఆవిడ అనుకున్నట్టు 5 లక్షల వరకు వస్తే కనుక సర్ప్రైజ్ అయ్యేది, అది అయ్యే ఉండేది, మంచి జరిగి ఉండేది. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే కనుక దాంట్లోనే ఇంకా ప్రోత్సహించబడతారు వీళ్ళు, ఇంకా మళ్ళీ మళ్ళీ చిట్టీలు వేస్తారు, మళ్ళీ మళ్ళీ పాడతారు. ఇక్కడ 5 లక్షలతో పోయింది, అక్కడ 15 లక్షలు పోయింది. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా ఒక సర్ప్రైజ్ అనేటటువంటిది అవతల వ్యక్తికి నిజంగా సర్ప్రైజ్, ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయినా కూడా ఈవిడ రిస్కీ స్టెప్స్ తీసుకుంటుందా లేదా అనేటటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది నేను అతిగా రిస్క్ తీసుకుంటున్నాను, అతిగా ప్రాబ్లమ్స్ చేస్తున్నాను, అతనికి వచ్చేటటువంటి అక్కడ వచ్చేటటువంటి సంతోషం కంటే జరిగే చెడు ఎక్కువ ఉంది అనుకోండి. బహుశా ఏంటంటే సర్ప్రైజ్ ఆ స్థాయి లేకపోయినా కూడా ప్రతిరోజు తెలియపరుస్తూ చిన్న చిన్న ప్రైజులు ఇచ్చినా కూడా చాలా సరిపోతుంది. అంతే, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు.